క్రోధి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలుంటాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది ధనధాన్య లాభాలుంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకొస్తారు లక్ష్యాలను సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సహనం వహించుట అన్ని విధాలా మేలు ఒక మంచి వార్త వింటారు ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వ్యాపారులు ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది వీలైనంత రుణభారం తగ్గించుకుంటారు గౌరవ మర్యాదలకు లోటుండదు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి శారీరకంగా బాగానే ఉంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి నిపుణులకు సమయం బాగుంది దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసర ఖర్చులు పెట్టద్దు ఒక కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యమిస్తారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి ఇక వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తోంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బహుళ ధాన్యం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా ఇవ్వండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి